ఎవరికి దేశద్రోహులు మన మధ్యలోకి కూడా వచ్చేసారా ఏంటన్న అనుమానం కలుగుతారు. ఛత్రపతి శివాజీ ఎవరు? భారతీయ వీరుడు. భారతదేశంలోని ప్రాంతాలను రక్షించడానికి ఆనాడు నవాబుల మీదనే యుద్ధం చేసినాడు. ఈ దేశాన్ని దోచుకుతిన్నటువంటి ఇస్లామిక్ రాజ్యాలు స్థాపించాలనుకున్నటువంటి వాళ్ళ మీదనే పోరాడి గెలిచినవాడు. వేలాది మంది సైన్యాన్ని వెంట పెట్టుకొస్తే విత్ ఇన్ మినిట్స్ యుద్ధం చేసి గెలిచినటువంటి వాడు, సమర్థుడైనటువంటి వ్యక్తి. మూడు రకాలైన కత్తులు చేతిలో ఉండే, ఒక్కొక్క కత్తితో వేటుకి 25 తలలు నరకగలిగినటువంటి ధీరుడు. యుద్ధంలో తను అడుగు పెడితే అవతల వాళ్ళకి ప్రళయ భీకరంగా కనబడేటువంటి శక్తివంతుడు. మన పాఠ్యపుస్తకాల్లో చిన్నప్పుడు చదువుకున్నాం, అలాంటి శివాజీ తల నరకాల్సిన అవసరం ఎవరికి? శివాజీ విగ్రహం తల తీసేయాల్సిన అవసరం ఎవరికి? దాన్ని ధ్వంసం చేయాల్సిన అవసరం ఎవరికి? అది ఎక్కడ? రాజధాని ప్రాంతంలో. ఎవడు వాడు? ఎందుకు ఇట్లాంటి చేష్టలు చేస్తున్నారు? మళ్ళీ ఏ పిచ్చోడనో చూపెడతారేమో. పిచ్చోళ్ళని ఇక్కడ ముందు పెట్టి నడిపిస్తున్నటువంటి కథకి కారకులు ఎవరినో పట్టుకోనంత వరకు జరిగేటువంటి పరిణామం సంచలనానికే కారణమవుతుంది. తాజాగా చూస్తే ఇది అమరావతి మండలం జూపూడిలో శివరాజు మహారాజ్కి సంబంధించినటువంటి విగ్రహం తలని ఖండించారు. దీని వెనకాల ఉన్నటువంటి దాని మీద అసలు కనీసం ఏ పత్రికకి అది వార్త కాలేదు, బ్రేకింగు కాలేదు. మరేంటో మన కర్మ అర్థం కావట్లా.